हाई गैस वेलकम बैक टू रेलवे प्लेटफॉर्म दिस इज लक्ष्मण इप्पुडु मनम एजेस पार्ट टू चूद्दामु ओके ना ओकवेला पार्ट वन चूडनट्लयिते डिस्क्रिप्शन लो लिंक इस्तानु वेल्ली फस्ट अदि चूडंडी ओके ना सो इप्पुडु मनम स्टार्ट चेद्दामु एंड गैस एवरैना कोत्तगा ई वीडियोनी चूस्तुन्नट्लयिते वीडियोनी एंडिंग वरकु चूडंडी ओके सो मीकु वीडियो नच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी अंड मी फ्रेंड्स तो शेर चेसुकोंडी मन चानल गुरिंचि ओके सो इप्पुडु क्वेश्चन स्टार्ट चेद्दामु 6 इयर्स अगो द रेशियो आफ् एजेस आफ् कमल अंड सुरेश वाज 6:5 अनि चेप्पिंचारु आफ्टर 4 इयर्स इट वुड बी 11:10 अनि चेप्पिंचारु फाइंड द प्रेजेंट एज आफ् सुरेश अनि चेप्पि अडुगुतुन्नारु सो इक्कड मनं ए विधंगा चेस्तामो इक्कड वच्चेसरिकि प्रेजेंट अनि चेप्पि तीसुकुंदामु ओके सो ई प्रेजेंट नी रेफरेंस तीसुकोने मनकु फ्यूचर अंड पास्ट गुरिंची चेप्तुन्नारु इक्कड ओके डोंट थिंक इदि इंग्लिश ग्रामर क्लास कादु फ्यूचर अंड पास्ट अनि चेप्पि नेनु यूज चेस्तुन्नानु काबट्टि ओके सो प्रेजेंट अनि चेप्पि तीसुकुंटुन्नानु दीन्नि रेफरेंस तीसुकोने मनकु एगो अंड आफ्टर अने कंडीशन्स दीन्नि रेफरेंस तीसुकोने चेस्तामु ओके सो इक्कड वच्चेसरिकि कमल दी नेनु तीसुकुंटुन्नानु अंड दिस इज सुरेश सो ఇక్కడ ఫస్ట్ 6 ఇయర్స్ ఎగో అని చెప్పి అన్నారు కదా సో 6 ఇయర్స్ ఎగోది నేను ప్రెజెంట్ కంటే పైన రాస్తున్నాను అన్నమాట ఓకే ఇది ఎగో ఓకే ప్రెజెంట్ కంటే పైన ఇలా యారో చూపిస్తాను ఓకే సో ఇప్పుడు రేషియో ఎంత ఇచ్చారు మనకు 6:5 అని చెప్పి ఇచ్చారు ఓకే దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు అన్నమాట సో ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే ప్రెజెంట్ తర్వాత 4 ఇయర్స్ అని చెప్పి అర్థం ఓకేనా 4 ఇయర్స్ ఆఫ్టర్ అని చెప్పి రాసుకోండి ओके सो इदेंत इच्चार मनकु 11:10 अनि चेप्पि इच्चार गैस ओके सो फाइंड द प्रेजेंट एजेस आफ् सुरेश अनि चेप्पि अंटुन्नारु सो इलांटि टाइप आफ् क्वेश्चन लो मीरु एं चेयालंटे गैस फस्ट इला डिफरेंस तीसुकोंडि ओकेना इला डिफरेंस तीसुकुंटे इक्कड 1 वच्चिंदि अंड इक्कड कूडा 1 वच्चिंदि ఒకవేళ ఈక్వల్ మనకు డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ వాల్యూ రాలేదనుకోండి సో ఏం చేయాలో నెక్స్ట్ క్వశ్చన్లో నేను చెప్తాను ఓకేనా ఇది బ్యాలెన్స్డ్ అని చెప్పి అర్థం ఈ రేషియో వచ్చేసరికి బ్యాలెన్స్డ్ అని చెప్పి అర్థం మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో బ్యాలెన్స్డ్గా లేకపోతే రేషియో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి 3 టైప్స్ అని చెప్పి నేను చూపించాను సో అదేవిధంగా మనం ఇక్కడ బ్యాలెన్స్ చేస్తామన్నమాట ఇది రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ బ్యాలెన్స్డ్ కండిషన్ సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ తీసుకుంటాము దట్ ఈస్ 10-5 అని చెప్పి ఆర్ 11-6 అని చెప్పి ఈ డిఫరెన్స్ తీసుకుంటాము ఇది ఈక్వల్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ ఇది ఈక్వల్గా లేకపోతే మనకు ఇక్కడ ఇది అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్న రేషియో అని చెప్పి అర్థం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రేషియోని బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఇక్కడ ఇక్కడ కూడా 5 వస్తుంది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెన్స్ కూడా 5నే వచ్చింది సో ఈ 5 పార్ట్స్ కాస్త ఏమైపోద్దంటే 5 పార్ట్స్ ఇస్ హౌ మచ్ అని చెప్పి అంటే ఇప్పుడు ఈ 6 ఇయర్స్ అని చెప్పి ఉంది కదా అండ్ 4 ఇయర్స్ అని చెప్పి ఉంది కదా ఈ రెండిటి సమ్మేషన్ చేసేయాలి సో ఆ సమ్మేషన్ వాల్యూ వచ్చేసరికి ఈ 5 పార్ట్స్కి ఈక్వల్ అయిపోద్ది అనమాట సో దిస్ ఈస్ 10 ఇయర్స్ అని చెప్పి ఇలా రాసుకోవాలి ఓకే సో 1 పార్ట్ వాల్యూ మనకు ఇక్కడ నుంచి ఎంత వస్తుంది 2 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది ఓకే క్వశ్చన్లో ఏమన్నారంటే సురేష్ది ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు కదా సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సురేష్ది మనం 6 ఇయర్స్ ఎగో ఏజ్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏజ్ అయినా మనం తీసుకోవచ్చు అన్నమాట ఓకే సో నేను ఆఫ్టర్ 4 ఇయర్స్ ఉన్న రేషియోని తీసుకుంటున్నాను ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను అన్నమాట ఓకే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను సో ఏ విధంగా చేస్తామంటే చూడండి ఇక్కడ 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ మనకు వచ్చింది 2 ఇయర్స్ కదా ఓకే అండ్ ఇక్కడ 10 పార్ట్స్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేయండి ఓకే సో 10 పార్ట్స్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇక్కడ 20 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది ఇది మనకు ఆన్సర్ కాదు ఇది జస్ట్ రిజల్టెంట్ వాల్యూ మాత్రమే మనం ఆఫ్టర్ 4 ఇయర్స్ వాల్యూ చూసినామన్నమాట ఓకేనా ఆఫ్టర్ 4 ఇయర్స్ వాల్యూ చూసినామంటే ఇక్కడ ప్రజెంట్ కంటే ప్రజెంట్ ఇక్కడ ఉందనుకోండి ఆఫ్టర్ అని చెప్పి చూసాము సో వెనకాల రావాలి కాబట్టి మైనస్ వేసేయాలి కదా సో ప్రజెంట్ ఏజ్ అని చెప్పి రాసేసి ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 20-4 చేసేస్తే
మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 16 ఇయర్స్ అని చెప్పి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది గైస్. ఓకేనా? అదేవిధంగా మీరు ఈ సురేష్ది 6 ఇయర్స్ ఎగో ఏజ్ని కన్సిడర్ చేసేసి కూడా చేయొచ్చు, సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 20 ఇయర్స్ వచ్చింది కదా, ఇక్కడ సంథింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు 5 పార్ట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో దట్ ఇక్కడ వచ్చేసరికి మనకు 10 ఇయర్స్ వస్తుంది. ఓకే, 10 ఇయర్స్ వచ్చింది, మనం ఏం చేస్తాము 6 ఇయర్స్ని తర్వాత అడిషన్ చేసేస్తామన్నమాట. ఓకేనా? సో 16 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది నేను చేశాను, ఇది జస్ట్ హింట్ ఇచ్చిన, మీరు కావాలంటే చేసుకోండి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇప్పుడు రేషియో ఆఫ్ ఏజెస్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 5:8 అని చెప్పి ఇచ్చారు. 7 ఇయర్స్ హెన్స్ అంటే తర్వాత అని చెప్పి అర్థం. ఓకే, ఫ్యూచర్లో రేషియో విల్ బి 2:3 అని చెప్పి ఇచ్చారు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అని చెప్పి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రేషియో ఆఫ్ ఏజెస్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 5:8 అని చెప్పి ఇచ్చారు మనకు. సో ఇక్కడ మనకు ఇది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ అని చెప్పి తీసుకోవాలి గైస్. ఓకే, ప్రజెంట్ వచ్చేసరికి ఎంత, 5:8 అని చెప్పి ఇచ్చారు. 7 ఇయర్స్ హెన్స్ అని చెప్పి అన్నారు. హెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్ అని చెప్పి అర్థం. సో ఫ్యూచర్లో అనమాట. సో 7 ఇయర్స్ హెన్స్ ఎంత, ఇలా నేను తీసుకుంటున్నాను అంటే ఫ్యూచర్లో అని చెప్పి తర్వాత అని చెప్పి. ఓకే, సో ఎంత ఇచ్చారు మనకు ఈ వాల్యూ, 2:3 కానీ ఇచ్చారనమాట. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి, బీది ప్రజెంట్ ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఇది ఎంతను క్యాలిక్యులేట్ చేయాలి. బిఫోర్ దట్ మనం ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ తీసుకుందాము, ఇక్కడ 1 వచ్చింది, దెన్ ఈ డిఫరెన్స్ తీసుకుందాము, ఇక్కడ 3 వచ్చింది. సో డిఫరెన్స్ వచ్చేసరికి నాట్ ఈక్వల్ ఉంది, ఈ డిఫరెన్స్ కూడా మనకు నాట్ ఈక్వల్నే ఉంటుంది. ఓకే, ఈ డిఫరెన్స్ నాట్ ఈక్వల్ ఉంటుంది అనమాట. సో బోత్ మనం లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్, రైట్ సైడ్ డిఫరెన్స్ అండ్ బాటమ్ డిఫరెన్స్, టాప్ డిఫరెన్స్ ఇవన్నీ మనం ఈక్వల్గా ఉంటేనే అది బ్యాలెన్స్డ్ అని చెప్పి అర్థం, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అని చెప్పి అర్థం. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 వాల్యూ వచ్చింది, ఈ 1ని 5:8 మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఈ 1ని ఈ కింద వచ్చిన 1ని. ఓకే, నెక్స్ట్ ఈ పైన వచ్చిన 3 ఉంది కదా, దాన్ని 2:3 మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్లో నేను అక్కడ క్లియర్గా మీకు చెప్పాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి కొత్తగా ఎవరైనా వింటే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు రేషియో ఏ విధంగా అయిపోతుంది, 5:8, ఇక్కడ కింద రేషియో ఏమైపోతుంది మనకు, 6:9 మారిపోతుంది. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, బ్యాలెన్స్డ్ కండిషన్లోనే ఉన్నది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ మనకి ఎంత ఉంది, డిఫరెన్స్ వచ్చేసరికి 1 ఉంది అన్నమాట. సో 1 పార్ట్, సో 1 పార్ట్ ఈజ్ హౌ మచ్, ఇక్కడ వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్లో ఎన్ని అయితే ఇయర్స్ ఉన్నాయో, పైన ఏమైనా ఇయర్స్ ఉన్నాయనుకో ఇలా, ఓకే ఎగో అని చెప్పి, సో ఈ 2 ఇయర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. సో పైన ఏం లేదు, ప్రజెంట్దే ఉంది కాబట్టి 7 ఇయర్స్ అనమాట. సో 1 పార్ట్ ఈజ్ 7 ఇయర్స్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, సో ప్రజెంట్ ఏజ్ ఫైండ్అవుట్ చేయమన్నారు కాబట్టి బీది ప్రజెంట్ ఏజ్ ఏమైపోతుంది, ఇదే కదా. సో 8 పార్ట్స్ ఎంత అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసేస్తే సరిపోతుంది. సో 8 × 7 హౌ మచ్, ఇక్కడ వచ్చేసరికి 56 ఇయర్స్ అని చెప్పి మనకు ఆన్సర్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం గాయస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్ 3 ఆఫ్ రహీమ్స్ ఏజ్ అని చెప్పి ఇక్కడ కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ 7 ఇయర్స్ హెన్స్ ఏజ్ ఆఫ్ రామ్ విల్ బి 2 ఆఫ్ రహీమ్స్ ఏజ్, ఫైండ్ టోటల్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ రహీమ్ అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళిద్దరి ఏజ్ మొత్తం అడుగుతున్నారు. సో మనం ఇక్కడ కండిషన్ ఏంటిది, రామ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ రహీమ్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ రామ్ది నేను ఇక్కడ రాసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేసరికి రహీమ్ది రాసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్ని బట్టి అర్థమైంది 3 ఇక్కడ వచ్చేసరికి 1 అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకు ప్రజెంట్ అని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి ప్రజెంట్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 7 ఇయర్స్ హెన్స్ అని చెప్పి అన్నారు. ఓకే, 7 ఇయర్స్ హెన్స్ అంటే ఆఫ్టర్ అని అర్థం. సో 7 ఇయర్స్ ఆఫ్టర్ వచ్చేసరికి ఎంత రేషియో, రామ్ విల్ బి 2 ఆఫ్ రహీమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో రామ్కి వచ్చేసరికి 2 ఉంటుంది, రహీమ్ వచ్చేసరికి 1 ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం రేషియో రాసుకుంటాము.
ओके सो इध बैलेंस्ड अनबैलेंस्ड फर्स्ट चेक सो इक डिफरेंस वन देन आफ्टर इकोचर की मन को टू उ सो अनबैलेंस्ड कंडीशन सो ई टू तो इक मल्टिप्लिकेशन वन तो इक मल्टिप्लिकेशन ओके ना अर्थम कदा सो इकोचर की मैं ये विधि चस्ता 3:1 అయిపోతుంది దిస్ ఇస్ 4:2 అని చెప్పి అయిపోతుందన్నమాట సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి ఇక్కడ డిఫరెన్స్ 1 ఉన్నది 1 పార్ట్ ఇక్కడ కూడా 1 ఉంటది ఆబ్వియస్లీ బ్యాలెన్స్ చేసిన తర్వాత సో 1 పార్ట్ ఎంత అని చెప్పి అర్థము 7 ఇయర్స్ అని చెప్పి అర్థము ఓకే సో 1 పార్ట్ ఇస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి 1 పార్ట్ ఇస్ 7 ఇయర్స్ ఓకే దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళిద్దరి ఏజ్ యొక్క टोटल मनम फाइंड आउट चाहिए वालिदर एज टोटल एंत इकड़ा इधी 3+1 ओके सो 4 पार्ट्स एंता मनम कैलकुलेट अन्न सो इकड़ा मल्टिप्लिकेशन 7 तो उंदी सो इकड़ 7 तो मल्टिप्लिकेशन आंसर वो सो 28 इयर्स अच्छे मन को आंसर वस्तु सो ई क्वेश्चन प्रेजेंट एज आफ राम गानी रहीम गानी इंडिविजुअल अड़ते मैं इकडोचर की राम दड़गर सो 3 पार्ट्स एंता क्या ओके रहीम दड़गर 1 पार्ट एंता क्याल्युलेटे मन को आंसर वे ओके सो राम दी 21 इयर्स रहीम दर की मन को इकड़ 7 इयर्स ओके ना गाइस सो ई विधा मन क्या एनी हाउ इक आंसर वेसर की इधे ओके नेक्स्ट क्वेश्चन चूदा 14 ఇయర్స్ ఎగో ఏజ్ ఆఫ్ మోహిని వాస్ 4 టైమ్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ రాణి అని చెప్పి ఇచ్చారు ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహిని ఇస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ రాణి దెన్ వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ దేర్ టోటల్ ఏజెస్ అని చెప్పి అంటున్నారు సో ఇక్కడ వచ్చేసరికి మోహిని అండ్ రాణి గైస్ మీకు 13th ప్రాబ్లం నుంచి మీకు అర్థమైపోయినట్లయితే కాన్సెప్ట్ దీన్ని ఒకసారి ఓన్ గా ట్రై చేయండి వీడియోని పాజ్ చేసి ఓకే लास्ट की आंसर कंपेर चेसुकोंडि ओके सो दट मीके अर्थम एंतवरकु मीकु अर्थम अनि चेप्पि सो सो इक्कड नेनु प्रोसीड अवुतुन्नानु चूडंडि इक्कड एम इच्चारु 14 इयर्स एगो मनकु ओक कंडीशन इच्चारु अन्नमाट सो 14 इयर्स एगो इला रासुकुंटुन्नानु ओके ई एरोस एंदुकु पेडुतुन्नानंटे मनकु गुर्तुंटदि अंटे बिफोर अनि चेप्पि ओके దాని కోసమే ఆరో పెడుతున్నాను సో ఇక్కడ కండిషన్ ఏంటి 4 టైమ్స్ ఆఫ్ రాణి ఏజ్ సో ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి 1 ఓకే నెక్స్ట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహిని ఇస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ రాణి సో ఇప్పుడేమో ప్రెజెంట్ ది ఇక్కడ ఇచ్చారు అన్నమాట సో ప్రెజెంట్ ఎంత ఇచ్చారు ట్వైస్ ద రాణి అని చెప్పి ఇలా ఇచ్చారు అన్నమాట ఓకే సో फर्स्ट आफ् आल बैलेंस चुदा बैलेंसडा अनबैलेंसडा अच्छे चुदा सो इकोचर की 1 डिफरेंस इक 3 डिफरेंस सो अनबैलेंस्ड दी बैलेंस मन सो 3 तो इक मन मल्टिप्लिकेशन एंड इकडेसर की मन 1 तो मल्टिप्लिकेशन अर्थम विधा मल्टिप्लिकेशन एना ओके सो इकोचर की मन के 4:1 एंड दिस इज 6:3 अन्ट ओके सो इध मोहिनी इधी राणीदन सो दट मन को एम फैंड चेयर दे टोटल एजेस ओके सो वाल टोटल एजेस मन फैंड चेयर ओके इकड फस्ट आफ् आल डिफरेंस चूसम डिफरेंस इंता 2 पार्ट्स ओके 2 पार्ट्स इज़ हाउ मच 2 पार्ट्स इज़ इकड़ मन को एन इयर्स कट पकल 14 इयर्स को 14 इयर्स देन मन प्रेजेंट एज चूड़ी काबी प्रेजेंट वे सर की कबट्टी सो 6+3 वेसर की 9 पार्ट्स एंता क्याल्युलेटे वाल टोटल एज वन ओके सो इक चूस्ते 7 तो मल्टिपल इकड 7 तो मल्टिप्लिकेशन मन को आंसर वे ओके 9 7 वे सर की 63 इयर्स मन को आंसर वे इला मन प्रोसीड गाइस नेक्स्ट क्वेश्चन चूदा ఒకవేళ మన కాన్సెప్ట్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ బటన్ ని లైక్ కొట్టండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 7 ఇయర్స్ ఎగో రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి వాస్ 2:3 ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇట్ విల్ బి 8:11 ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అని చెప్పి అడుగుతున్నారు సో ఏ ఈస్ టు బి ఇక్కడ కండిషన్ ఫస్ట్ 7 ఇయర్స్ ఎగో అన్నారు 7 ఇయర్స్ ఎగో సో ఎంత ఇచ్చారు మనకు 2:3 అని చెప్పి ఇచ్చారు
ఆఫ్టర్ 5 ఇయర్స్ అని చెప్పి అన్నారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే నేను ఇలా తీసుకుంటున్నాను, 5 ఇయర్స్ ఆఫ్టర్ ఎంత, 8:11. సో ఫస్ట్ బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ చెక్ చేయాలి కదా. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకు 1 వస్తుంది. సో అన్బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ వచ్చేసరికి 3తో మల్టిప్లికేషన్ చేయాలి, దెన్ ఇక్కడ వచ్చేసరికి 1తో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ, ఇక్కడ చూసుకున్నట్లయితే 6:9 అండ్ దిస్ ఈజ్ 8:11 గాను వస్తుందన్నమాట. ఓకే, సో ఇది a:b యొక్క న్యూ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు, ఈ డిఫరెన్స్ వచ్చేసరికి మనకు 2 పార్ట్స్ ఉంది. ఓకే, సో 2 పార్ట్స్ ఈజ్ హౌ మచ్, 2 పార్ట్స్ వచ్చేసరికి ఇటుపక్క కనిపించే అన్ని ఇయర్స్ని సమ్మేషన్ చేసేయండి. ఓకే, సో అది ఎంత మనకు, 12 ఇయర్స్. ఓకేనా, సో హియర్ ఇట్ ఈస్ 12 ఇయర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి, బి ది ప్రజెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బి ది ప్రజెంట్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 9 అనే కండిషన్ అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇప్పుడు 7 ఇయర్స్ ఎగో ఉన్న కండిషను, దట్ ఈస్ 9 పార్ట్స్ నేను చూస్తున్నాను ఇప్పుడు. సో 9 పార్ట్స్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 6, సో 54 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది ఇక్కడ. సో 7 ఇయర్స్ ఎగో అని చెప్పి తీసుకున్నాను కదా. ఓకే, ఎగో అంటే మనకు పాస్ట్లో ఉంటుంది. సో మనం ప్రజెంట్లో తేవడానికి 7ని ఎడిషన్ చేస్తే అయిపోతుంది కదా. సో ప్రజెంట్ చేస్తున్నాను చూడండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి వచ్చేసరికి ఎంత అయిపోతుంది, 54 ప్లస్ 7 ఇయర్స్ ఎగో ఇది, 7 ఇయర్స్ ఎగో ఇది. ఓకే, సో 7ని చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో మనకు ఎంత వస్తుంది, మనకు 61 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా గైస్, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 8:7. ప్రజెంట్ ఏజెస్ అని మెన్షన్ చేశారు, సో ఇక్కడ 8:7 దిస్ ఈజ్ ప్రజెంట్. 12 ఇయర్స్ ఎగో రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్, 12 ఇయర్స్ ఎగో అని చెప్పి అన్నారు. 12 ఇయర్స్ ఎగో అంటే ప్రజెంట్ కంటే ముందే ఇది. యాక్చువల్లీ ఇది ముందు రాసేస్తే మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ చూడండి, సో 12 ఇయర్స్ ఎగో కండిషన్ నేను ఫస్ట్ రాసుకుంటున్నాను. ఎంత ఇక్కడ, 5:4. ఓకే, 5:4 a:b. సో నెక్స్ట్ ప్రజెంట్ ఇది రాసుకుంటున్నాను. ఓకే, ప్రజెంట్, ప్రజెంట్ది ఎంత, 8:7 అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇది బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాలి కదా. సో ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ కూడా డిఫరెన్స్ 1. సో ఇది బ్యాలెన్స్డ్ కండిషన్లోనే ఉంది. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి, ఈ డిఫరెన్స్ ఎంత మనకు, 3 పార్ట్స్ అని చెప్పి వస్తుంది. సో 3 పార్ట్స్ ఈజ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించే ఇయర్స్ అన్నింటినీ సమ్మేషన్ చేసేయండి. సో 12 ఇయర్సే కనిపిస్తుంది, సో దట్ 12 అని చెప్పి రాసేస్తున్నాను, 12 ఇయర్స్. ఓకేనా, సో మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేయమన్నది ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ ఇదే కదా గాయస్. సో ప్రజెంట్ ఏజెస్ వచ్చరికి 8 - 7, దట్ ఈస్ 1 పార్ట్ ఈస్ హౌ మచ్ అని క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్ది. ఓకేనా, సో 1 పార్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ 3 పార్ట్స్ వచ్చేసరికి 12 అయితే 1 పార్ట్ వచ్చరికి ఎంత, 4 ఇయర్స్ అయిపోతుంది, బికాజ్ ఇక్కడ 4తో మల్టిపుల్లో ఉంది. ఓకే, ఇది మనకు ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు, 10 ఇయర్స్ ఎగో ఏజ్ ఆఫ్ కల్పనాస్ మదర్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ కల్పనాస్ ఏజ్. ఆఫ్టర్ 8 ఇయర్స్ కల్పనాస్ మదర్ ఏజ్ ఈజ్ 2x ఆఫ్ కల్పనాస్ ఏజ్. ఫైండ్ ద కల్పనాస్ ఏజ్. ఓకే, క్వశ్చన్ వినడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా చేయాలంటే ఒక్కొక్కటి చదువుకుంటూ చేయాలి. కల్పనాస్ కల్పనాస్ అని చాలాసార్లు వస్తుంది, సో దట్ ఒక్కొక్కటి చదువుకుంటూ చేయండి. సో ఇక్కడ ఇది కల్పన వాళ్ళ మదరు, ఓకే, అమ్మ. సో ఫస్ట్ కండిషన్ ఏంటిది, 10 ఇయర్స్ ఎగో ఇలా రాసుకోండి. ఓకే, సో అప్పుడు ఏమిచ్చారు మనకు, మదర్ ఈజ్ 5 టైమ్స్ ఆఫ్ కల్పనాస్ ఏజ్ అని చెప్పి అన్నారు. సో మదర్ వచ్చేసరికి 5 టైమ్స్, కల్పన వచ్చేసరికి 1 అని చెప్పి రాసుకోండి. సో రేషియోస్లలో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 8 ఇయర్స్
సో ఆఫ్టర్ 8 ఇయర్స్ అని ఇలా మెన్షన్ చేసేయండి. ఇక్కడ ఏమని చెప్పారు, కల్పనాస్ మదర్ ఏజ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ కల్పనాస్ ఏజ్. ఓకే, సో మదర్ది వచ్చేసరికి ట్వైస్, కల్పనాది వచ్చేసరికి 1. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది అనమాట ఏజ్. ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసరికి 4 అన్బ్యాలెన్స్డ్, సో దట్ ఇక్కడ దీన్ని 4తో మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ దీన్ని వచ్చేసరికి దీని ఎంతతో 1తో మల్టిప్లికేషన్, రైట్. 1:5 ఇక్కడ వచ్చేసరికి మనకు 4:8 అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత ఉన్నది, 3 పార్ట్స్ ఉన్నది. ఈ 3 పార్ట్స్ కాస్త ఏమవుతుంది, మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించే ఈ ఇయర్స్ అన్నీ మనం సమ్మేషన్ చేసుకోవాలి. ఓకే, సో 3 పార్ట్స్ ఈజ్ హౌ మచ్, ఇక్కడ 18 ఇయర్స్. ఓకే, మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కల్పనాది ఎంత ఏజ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది కల్పన, ఇది వాళ్ళ మదరు ఏజ్. సో ఈ కండిషన్ అయినా తీసుకోవచ్చు మనం, ఈ కండిషన్ అయినా తీసుకోవచ్చు, ఏ కండిషన్ అయినా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో నేను వచ్చేసరికి 10 ఇయర్స్ ఎగో అనే ఉంది కదా కండిషను, 1 పార్ట్ అది నేను తీసుకుంటున్నాను. సో 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంతతో మల్టిపుల్లో ఉంది చూసుకోండి, 6. సో ఇక్కడ వచ్చేసరికి 6 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది 1 పార్ట్. ఓకే, సో 10 ఇయర్స్ ఎగో కండిషన్ ఇది, ఇది 10 ఇయర్స్ ఎగో అంటే పాస్ట్లో. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కావాలంటే 10 ఇయర్స్ని అడిషన్ చేసేస్తే అయిపోద్ది కదా. ఓకే, సో ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ఏమైపోద్ది అంటే 6 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్, ఓకే 16 ఇయర్స్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 8 ఇయర్స్ ఎగో రేషియో బిట్వీన్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి వాస్ 5:3 అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఏ:బి తీసుకోండి, 5:3 అని ఇచ్చారు. ఇది 8 ఇయర్స్ ఎగో. ఓకే, 8 ఇయర్స్ ఎగో అని ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్, ఆఫ్టర్ 4 ఇయర్స్ రేషియో విల్ బి 3:2. 3:2 ఆఫ్టర్ 4 ఇయర్స్. ఓకే, ప్రతిదీ రాసుకోకండి, టైం వేస్ట్. ఓకే, టు ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి, 2 లేదు ఇక్కడ, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేయండి రేషియో. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకు 2 వస్తుంది. సో ఇది అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై బై 2, దీన్ని వచ్చేసరికి మల్టిప్లై బై 1 చేసేయండి. సో దట్ మనకి ఎంత వస్తుంది ఇక్కడ రిజల్టెంట్ రేషియో వచ్చేసరికి ఇక్కడ 5:3గాను అయిపోతుంది, ఇది వచ్చేసరికి 6:2గాను అయిపోతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి గాయస్, డిఫరెన్స్ వచ్చేసరికి 1 పార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ 1 పార్ట్ ఈజ్ దేనికి ఈక్వల్, 1 పార్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉండే మనకు ఇయర్స్ ఉంటాయి కదా, వాటి సమ్మేషన్కి ఈక్వల్. ఓకే, సో సమ్మేషన్ చేసేయండి, 12 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ఏజెస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను వచ్చేసరికి 8 ఇయర్స్ ఎగో ఉండే కండిషన్ని నేను తీసుకుంటున్నాను, ఇవి రెండు నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇవి రెండింటిని నేను తీసుకొని తర్వాత 8 ఇయర్స్ని యాడ్ చేసేస్తే మనకు ప్రజెంట్ ఏజ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు 5 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఏది. ఓకే, ఇది ఏది, సో నేను 5 పార్ట్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను ప్రజెంట్. సో 5 పార్ట్స్ ఎంత అయిపోతుంది, 60 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, ఇది ఎప్పుడు, 8 ఇయర్స్ ఎగో కండిషన్ ఇది. ఓకే, ఎగో కండిషన్ ఇది. ప్రజెంట్ కావాలంటే ప్రజెంట్ వచ్చేసరికి ఏమైపోతుంది, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని చెప్పి రాసుకోండి. సో ఇక్కడ ఇంకా 8 ఇయర్స్ మనం యాడ్ చేయాలి 60ని. సో 60+8, సో 68 ఇయర్స్ అయిపోతుంది గైస్. సో ఇది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఓకే, ఇలాగనే బీది కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. సో బీది క్యాలిక్యులేట్ చేయడానికి 3 పార్ట్స్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, 3 పార్ట్స్ ఎంత అయిపోతుంది, 3 పార్ట్స్ ఈజ్ ఇక్కడ 12తో మల్టిపుల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 12తో మల్టిప్లికేషన్ చేసేయండి. సో దట్ మనకు 36 ఇయర్స్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ప్రజెంట్ది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని చెప్పి ఇది 8 ఇయర్స్ ఎగో కదా, ఇది 8 ఎగో అని చెప్పి రాస్తున్నాం. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకు ఎంత అయిపోతుంది, 36+8 చేసేయాలి. ఓకేనా, సో దట్ మనకు ఎంత వస్తుంది, ఇది 44 ఇయర్స్ అని చెప్పి అయిపోతుంది. ఓకే, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే రాయలేదు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూడగానే గుర్తొచ్చేటట్లు అంటే రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉండేటట్లు మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి గైస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు రేషియో బిట్వీన్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 7:4 అని చెప్పి ఇచ్చారు. సో ఏ:బి వచ్చేసరికి 7:4 అని చెప్పి ఇచ్చారు ఇక్కడ, రైట్.
सो इध प्रेजेंट ऑलरेडी मेंशन चेशारु इफ द डिफरेंस बिटवीन द एज आफ् ए 4 इयर्स एगो एंड एज आफ् बी 8 इयर्स हेंस आर ईक्वल इच्चारु इक्कड कंडीशन सो इकडेमिचारु 4 इयर्स एगो एज वच्चेसरिकि 4 इयर्स अनि चेप्पि इक्कड रासुकुंटुन्नानु अंड बी दी 8 इयर्स तर्वात एज अट ओके 8 इयर्स तर्वात एज इवि रेंडु ईक्वल डिफरेंस चेस्ते ओके सो इप्पुडु मनं इलांटि कंडीशन ने मनं एं चेयालंटे ఇక్కడ ఈ రెండిటి రేషియో డిఫరెన్స్ తీసుకోండి ఓకే 7 మైనస్ 4 దట్ ఈస్ 3 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ ఈ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇయర్స్ని సమ్మేషన్ చేసేయండి ఓకే సో సమ్మేషన్ చేసేస్తే మనకు 12 ఇయర్స్కి ఈక్వల్ అయిపోద్ది అన్నమాట ఓకే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో 7 ప్లస్ 4 మనం ఫైండ్ అవుట్ చేయాలి దట్ ఈస్ 11 పార్ట్స్ ఎంతనో ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చినట్టే ఓకే సో ఇక్కడ 4తో మల్టిపుల్లో ఉంది ఇక్కడ కూడా 4తో మల్టిప్లికేషన్ చేసేయండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది దట్ ఈస్ 44 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది ఇది మనకు ఆన్సర్ గైస్ అంతే ఇక్కడ వచ్చేసరికి జస్ట్ అతను ఇచ్చే విధానం కొంచెం చేంజ్ చేశాడు కరెక్ట్గా అర్థం చేసుకొని మనం ఈ విధంగా చేసేస్తే ఈ స్టెప్ కరెక్ట్గా వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము గైస్ ఇదే మనకు లాస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఏజెస్ నుంచి అయిపోయినాయి అండ్ యావరేజెస్లో యావరేజ్ ఏజెస్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ కూడా చేయించేసాను ఆల్రెడీ ఓకేనా సో ఏజెస్ అనే టాపిక్ మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ మినిమం 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైట్ తీసుకోకండి ఈ టాపిక్ని ఓకేనా మోస్ట్ ఆఫ్ ద టైప్స్ నేను అంతా కవర్ చేయించాను ఓకే సో గైస్ ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే ఇట్ విల్ మోటివేట్స్ మీ అండ్ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఫర్ యూ ఓకే ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 టైమ్స్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ హీజ్ 3 చిల్డ్రన్ బట్ 15 ఇయర్స్ హెన్స్ హీజ్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ కండిషన్స్ ఏమేమి ఇచ్చారంటే ఫాదరు అండ్ ఆయనకు ఒక ముగ్గురు కుమారులు సో సన్స్ వచ్చేసరికి S1 ప్లస్ S2 ప్లస్ S3 అని చెప్పి అనుకుంటున్నాం సో ఇక్కడ సన్స్ ఏజ్ వచ్చేసరికి సంథింగ్ ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను ఓకే తెలియదు కాబట్టి సో ఇండివిజువల్ సన్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి నేను ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను ఇక్కడ ఓకే సో ఫాదర్ ఏజ్ ఎంత అయిపోతుంది 3x అయిపోతుంది అన్నమాట రేషియోలో రాసుకోండి 3x ఓకే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు 15 ఇయర్స్ ఎన్స్ అంటే 15 ఇయర్స్ తర్వాత అనమాట 15 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు మనకు హీజ్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు హీజ్ ఏజ్ అంటే అతని ఏజ్ మనం ఎంత అనుకున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనం 3x అని చెప్పి అనుకున్నాం 3x 15 సంవత్సరాల తర్వాత అది దేనికి ఈక్వల్ వచ్చేసరికి ఈక్వల్ టు సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అని చెప్పి అన్నారు అనమాట ఓకే సో వాళ్ళ ఏజెస్కి ఈక్వల్ అని చెప్పి అంటున్నారు సో ఈ వాల్యూ ఈక్వల్ టు వాళ్ళ ఏజ్ ఎంత ఎక్స్ అని చెప్పి అనుకున్నాము సో 15 ఇయర్స్ కాబట్టి ఇక్కడ మనం 15 ఇయర్స్ యాడ్ చేసాము సో ఇక్కడ కూడా ఒక్కొక్కరికి 15 ఇయర్స్ యాడ్ అవుతుంది కదా ఓకే సో ఈ విధంగా సింప్లిఫైడ్ మేనర్లో నేను ఇలా రాసుకున్నాను సో ఇక్కడ ఈక్వల్ వాల్యూ అని చెప్పి ఇచ్చాడు కదా ఓకే సో రెండింటిని ఈక్వేట్ చేసేయండి ఓకే సో 3x ప్లస్ 15 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 45గా రాసుకోవచ్చు కదా ఓకే సో ఇక్కడ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి సో దట్ 2x అని చెప్పి అయిపోతుంది సో ఈ 15ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి సో దట్ 30 వస్తుంది ఓకే సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వస్తుంది 15 అని చెప్పి వస్తుంది ఓకే సో ఫాదర్ ఏజ్ మనకు కావాలి కాబట్టి ఫాదర్ ఏజ్ ఎంత యాక్చువల్లీ 3x కదా సో 3x15 చేసేయండి సో దట్ మనకు వచ్చేస్తుంది 45 ఇయర్స్ అని చెప్పి ఫాదర్ ఏజ్ వచ్చేస్తుంది గైస్ మనం ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఓకే సో గైస్ ఇంతే ఏజెస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చేయించేసాము ఓకే సో మనకు బ్లాగ్ ఉంది ఆ బ్లాగ్లో విజిట్ చేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ అక్కడ ఉంటాయి ఒకసారి వీడియో లెక్చర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడకుండా అయినా మీరు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఆ బ్లాగ్ని చేసేయండి ఓకే అండ్ ఇన్ ఫ్యూచర్ నేను మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాడ్ చేస్తానని చెప్పినా కదా ఆబ్వియస్లీ చేస్తాను ఓకే సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.